తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ నువ్వు కేశారంటాడు ఆయన అసలు నువ్వెక్కడ నువ్వు నాకు అర్థం కావ్వెక్కడన్నా కాబట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం బిల్లు పెట్టినప్పుడు నువ్వు ఓటే వేయలేదు అంటాడు ఇంతకన్నా ముఖర్ కథం ఇంకేమైనా ఉంటుందా ఎక్కడ తెలంగాణ ఏం కథ ఇప్పుడు మోబాయి నువ్వు నిన్నేయాల తెలంగాణ ఉద్యమం చేసిన నీ ఊసెక్కడిది నీ అడ్రస్ ఎక్కడిది అసలు నువ్వు ఎవరిని తెలిసి రాష్ట్రంలో అసలు నీ పత్తనం లేదు నువ్వు ఎవరో తెలియదు ఈ దేశానికి తెలియదు ఈ రాష్ట్రానికి తెలియదు తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు లేదు అని ఎస్ ఏదో ఏదో సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంటికి ఏడుతూ ఉంది అది బియ్యం కావచ్చు పెన్షన్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఉచిత కరెంటు కావచ్చు మిషన్ భగీరథ మంచి నీళ్ళు అందరి ఇల్లున్నదా తెలంగాణలో పెట్రోల్ ధర పెంచిన ఎందుకు పెంచిన తక్కువ కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ బోన్ పాకిస్తాన్ పోండి ఇది ఆ భాష పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతారా అని చెప్పి ప్రజలు ఇంకోలో అడుగుతే తగ్గాలంటే వాళ్ళు మీరు అడుగుండ్రి ఇంకేం చెప్తారు ఉచితాలు ఇచ్చి మీరు సోమరిపోతులని చేస్తున్నారు ప్రజలు మేము సోమరుపోతలం చేస్తున్నామా మీలాగా మేము దొంగ లెక్కలు చేయలే కదా ఎస్ మీరు దొంగ లెక్కలు మీరు అరాకిరి రాజకీయాలు చేసిన దేశంలో ప్రత్యక్షంగా నిలబడి ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో మీకు ప్రజలు మ్యాండేట్ ఇవ్వలే ఇచ్చిండ్రాడగొట్టిన మీరు మీరు ప్రజా తీర్పును స్థిరసాహించలే అరాకిరి చేసి గవర్నమెంట్ ఊలగొట్టి దొడ్డిదారినయ్యాలి మీ గవర్నమెంట్ నడుపుతున్నారు కర్ణాటకలో నిజం కాదా నిజమా అవద్దామా మీకు తెలియదా మధ్యప్రదేశ్లో మీరు గెలవలే దొడ్డిదారిన బిఏపీ బీజేపీ గవర్నమెంట్ నడుతుంది అక్కడ మీకు ప్రజలు తీర్పివ్వకున్నా ప్రజలు ఇతర పార్టీలకు తీర్పిచ్చినా దానిలో అరాకిరి చేసి దాంట్లో సురబడి అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూలదోసి ప్రభుత్వాలు నడిపే పార్టీ ఏదండి దేశంలో ఇలా ఎవరు మీ కర్ణాటకలో మాండేట్ రాలే కానీ మీ గవర్నమెంట్ ఉన్నది దీన్ని సమాధానం ఏంది నేను ఊకున్న రోజులు నేను మన్నిచించిన రోజులు నేను మాట్లాడను రోజు నీ ఇష్టం వచ్చిన సొలుపురాన మాట్లాను నువ్వు ఒక యాభై సార్లు మాట్లాడిన నీ ఈ దిక్మాల పాదయాత్రలో కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా ఏం దున్నుతా ట్రాక్టర్ ఇవ్వరు నువ్వు నన్ను మా ఫామ్లో వర్కర్ అడిగిండు ఏం సరే నువ్వు మన ఫామ్ దుంతాట పోతాక నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ పనికి కావాలైనా కానీ మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అది కూడా చెప్తున్నా జ్ఞాపకం పెట్టుకో ఏమంటే ఏం కూడా చేయలేరు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ఎన్నో మాట్లాడారు ఎన్నో ఎన్నో మాట్లాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు నీ ముక్కు బాగలేదు ఉన్నకోడు నీ ముడి బాగాలేదు ఉన్నకూడు గిదా ఆ మాట్లాడేది పద్ధతి నువ్వు మందు తాగుతావు నీకు తెలుసా నువ్వు వచ్చి పోసినవా నాకు మందు ఇప్పుడు వచ్చినా మందు కలిపినవాను మాట్లాడొచ్చు నాట్ల నీ సంస్కారం నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా ఇదేనా నీ సంస్కారం ఇది ఎవరే మాట్లాడేది నాకు అర్థం కాదు అందుకే కదా నీ మెడల్ ఇది కూడా ఎందుకన్నా నేను నీ ఫామ్ హౌస్కి అది దున్నుత అయ్యింది నేను ఏమైనా దొంగ పని దాన్ని ఆ ఫామ్ హౌస్ అడుగు పెట్టి ఆరు ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో